పోతుంది సాత్విక. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గోరు అంగ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గోరు అంగ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్తమాతదేనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్తమాతదేనా నన్ను ఊరుకోబెట్టడు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అయినా మీరేం చేస్తారు లేండి? నా అందం అలాంటి ఏ నరేష్ పడిపోయావా? రేస్ పడ్డాను, దెబ్బలు కూడా తగిలాయి. బంతి పువ్వుల బతుకమ్మది రంగమ్మది ఒకే అందం. ఏంటి బతుకమ్మ గొబ్బెమ్మేం కాదు, ఎవరే ఎవరే కుతకుసిదే మీ దిమ్మసయ్య. అవును మీ ఆయన నీ పారిపడలేకే దుబాయ్కి పారిపోయాడట కదా. ఏంటి నా దెబ్బలు తినలేక నా మగుడు దుబాయ్కి పారిపోయాడా? మీ రోజు పడిపోను మీ పిచ్చి కుతలు కుసారంటే పిల్లలు గోడలు గారు మీ మొహాల కొడతారు. నేను ఆడపిల్ల కాబట్టి నాకు తెలుసు, మన గొప్పతనం మనం ఏం చెప్పుకుంటాం లేదు, వాళ్ళకి చెప్పు. నువ్వు చెప్పు. పుడుతుందంటే ఎక్కడికో వెళ్ళుతారు అనుకున్నా, లాస్ట్ కి టీవీ సీరియల్ రిమోట్ దగ్గర తీసుకొచ్చావా? కానీ ఏం చెప్పావురా డైలాగు? యాక్చువల్లీ ఇలాంటి డైలాగులు నేను కూడా చిన్నప్పుడు చెప్పేవాడిని. సూపర్ సూపర్ సూపర్. నాకు ఇష్టమైంది కవి, ఇప్పుడు రాబోతున్నాడు రవి. మా షో పేరు రాసుకో పూసుకో. ఇప్పుడు మన షోకి ఎవరు వస్తున్నారో తెలుసా? చిన్న చిన్న పాత్రలు వేసి పెద్ద పాత్రలు వేసి గొప్ప స్టార్ అని వ్యక్తిని పిలిచేద్దాము. మరి పుష్పం గారు, పుష్పం గారు. పుష్పం పుష్పం గారు, మీరు స్టార్ అలాగయ్యారు. స్టార్ మూవీ చూసి, స్టార్ మూవీ చూసా? అది కాదు స్టార్, ఇండస్ట్రీకి ఎలాగొచ్చారు? బస్ మీద, బస్ మీద. అది కాదు సార్,
ఒక ఫీలింగ్, హీరో అవుదామని వచ్చారా, విలన్ అవుదామని వచ్చారా, లేదా కామెడీని అవుదామనా, లేదా డైరెక్ట్ అవుదామనా? అన్ని సినిమాల స్టోరీ ఉన్నట్టు నా రియల్గా నాకు స్టోరీ ఉంది. ఒకరోజు మా నాన్న డైలీ మందు ఇచ్చేవాడు. ఎందుకు? మందుకి. మీక కాదు, మా నాన్నకి. డైలీ తెచ్చి 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 తిట్టివాడు. నా పేరు 10 మంది నిలబెట్టాలరా, నా పేరు నిలబెట్టాలరా అన్నాడు. ఒకరోజు పేరు రాసి నిలబెట్టాను. నిలబెట్టడం అంటే అది కాదురా, 10 మంది చెప్పుకోవాలరా అన్నాడు. ఏం చెప్పుకోవాలరా మా నాన్న పేరు అని? ఇది వాడే. అప్పుడు మా నాన్న పేరు ఒక అమ్మాయిని గోక 10 మంది చెప్పుకోలేదు, 10 ఊర్లు చెప్పుకోలా చేశాను. అప్పుడు మా నాన్న నాకు 10 ఇచ్చాడు. ఏంటి డబ్బులా? కాదు, దెబ్బలు. దెబ్బలు తింటే ఏం చేస్తారు? మూ జండుబో రాస్తారు. నేనేమి రాలేదు, దొప్పలేసి కప్పున్నాను. శీతాకాలమా? కాదు, మామూలు కాలమే. అయితే ఏం చేయాలి అర్ధవాక? పొద్దున్న లేదప్పటికి షాక్. రవితేజ గారు, ఏంటి ఇంటికాడ? కాదు, టీవీలో. కృష్ణా నగరే మా అమ్మ, కృష్ణా నగరే సినిమా లైఫ్ అనుకున్నాను. ఇలా కాదని ఏం చేయాలి అర్థంలేదు. జోబులో రూపలేదు. మళ్ళీ పోకిరి సినిమా గుర్తొచ్చింది. ఎందుకు? పరిగెట్టడం. పరిగెడతా. అయితే వెళ్తే ఒకరోజు చాలు. ఒకరోజు ఏం చేశాను, జూనియర్ ఆర్టిస్ట్ కింద వెళ్ళాను. వెళ్తుంటే చేశాను, ఎండనా వానగా చేస్తుండే బాధ భరించలేక ఒకరోజు భోజనం మనిషి. తిండి కూడా లేకుండా పనిచేసావా? అన్నం ఎలా తిన్నా? మరి ఆ రోజు ఎలా ఉన్నా సార్? అంటే బిర్యానీ తిన్నాను. హైదరాబాద్ ఫేమసే కదా బిర్యానీ. బిర్యానీ తిన్నావా? బిర్యానీ తింటే 5 సంవత్సరాల కుర్రాడు సెల్లో తొంగు చూశాను గ్యాంగ్లెట్ షో. అబ్బో మతి పోయింది. అబ్బా ఆకాశం అంత టాలెంట్ అవసరం లేదు. ఆ వగ్గి టాలెంట్ ఉంటే చాలా. ఏం చేయాలి అర్థం అవ్వలేదు. ఒక్క రాయ్ గిరేశన్ స్టార్ అయిపోయాను. ఆకాశం అంత టాలెంట్ అవసరం లేదు. ఆ వగ్గి టాలెంట్ ఉంటే చాలు. చంపేశావురాపర్చునిటీ నువ్వు మాత్రం వైజాగ్ నుంచి సొరచేప వచ్చిదిలే కదా. తిమింగలం వింగేసే విని సూపర్ పంచలు చూడగానే నేను అంటాను, ఆహా ఇప్పుడు మన ముందుకు రాబోతుంది స్నేహ. సో స్వీట్, హీ సో హ్యాండ్సమ్, హీ సో కూల్, హీ సో హాట్, హీ ఇస్ జస్ట్ ఆసమ్. ఏం చేయబోతున్నావు? నేను ఇప్పుడు టైం పాస్ గురించి చెప్పబోతున్నాను. అందరు వేసుకునే టైం పాస్. ఇప్పుడు నువ్వు నీ లవర్ వేసుకుంటే ఎట్లంటే చూపిస్తున్నావు. హలో నరేష్, మనం లేచిపోదాం నరేష్. ఆ నిజంగా నా బేబీ? ఆ నిజం నరేష్. ఇంట్లో మస్తు బాసలు పంపిస్తున్నారు నాతోటి. ఏంది నీతో బాసలు పంపిస్తున్నారా? సరే రేపే రెడీగా ఉండి నేను వస్తా. రేపు ఇంటికి పోతాడు ఇక నరేష్ ఇంటికి. నేను ఇంట్లో ఉండను, అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. బట్టలు అన్ని సరుకుంటా. రే ఏమైందిరా, నేను ఇంట్లో ఉన్నాను. అసలు ఇంట్లో ఉన్నాను. ఎందుకు ఏమైంది? ఎవరేమన్నారు? ఎవరేమన్నది కానీ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. చెప్పు చెప్పు. బాగుంది. మా ఇంట్లో అట్లా కాదు, ఏదో ఒకటి అట్లా ఉంటున్నాను. నన్ను పని చివరి విలోకరు ఈ నెల పంపిస్తా పైసలు. హలో బేబీ, నేను కిందికి వచ్చిన బుల్లెట్ వేసుకుని వచ్చిన. కిందికి రా బేబీ. ఏ పిచ్చానికేమో నేను ఉత్తగన్నా టైం పాస్ కన్నా. ఏ వద్దు బేబీ, కిందికి రా బేబీ, నేను వచ్చిన. ఏ నరేష్ వచ్చావా? వద్దు నరేష్, పోయి పక్కకు పోయి ఆడుకపో. తర్వాత నువ్వు వెళ్ళిపోతావు ఇంటికి. వెళ్ళిపోతావు ఇంకా మర్చిపోయినావా? ఇంటికి వెళ్ళిపోతావు ఇంటికి. మా నాన్న రాణిస్తావా? ఇప్పుడు గర్ల్స్ గర్ల్స్ కాలేజ్ లో టైం పాస్ చేసుకుంటే ఎట్లుంటో చూపిస్తా. ఏ నీకు తెలుసా, నీ గురించి మీ నాయనకు మొత్తం చెప్పేసిన. అరే ఏం చెప్పినావే, నీ గురించి మొత్తం చెప్పేసిన. అదేం చెప్పినావు? నరేష్ గారితో మొత్తం తిరిగా మొత్తం చెప్పేసిన నేను. అబ్బా ఎందుకు చెప్పినావు? అబ్బా నువ్వు ఎందుకు చెప్పినావు? మా డాడీ కట్టెల కారం పొడేసి కొడతాడు. అట్లా కొట్టాలని చెప్పినా. మొన్న రబ్బర్ బ్యాండ్ అడిగితే ఇచ్చినావా? రబ్బర్ బ్యాండ్ కోసం దోస్తుకు కళ్ళల్లో కారం పెట్టి కొట్టేస్తుందంట. ఆడల్లో ఫ్రెండ్షిప్ చూసావు, ఎంత బాగుంటుందో. చాలా మంచి స్నేహం. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఈ గ్యాంగ్ లీడర్ నీకు ఎప్పుడు స్వాగతం పలుకుతా. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ పేరుతో నా మైండ్ తిరిగింది డొల్లా. ఇప్పుడు రాబోతుంది డొల్లా. హాయ్, నేను మీ ఆర్కే లోల్లా. ఏంటంటే
నా టాలెంట్ ని చూపించడానికి ఈ రోజు వచ్చేసా, యాంకరింగ్ చేస్తా. అంతేకాకుండా నాలో ఉండే స్పెషల్ టాలెంట్ ఏంటంటే, మీరు ఒక పదం గానీ ఒక సిచ్యువేషన్ గానీ లేదా ఒక నేమ్ గానీ చెప్తే ఇమిడియట్లీ నేను ఒక కొత్త పాట ఇక్కడికిక్కడే పాడతా అన్నమాట. హే బాను, నిన్ను చూసి నాక పడిపోయానే నిన్న. ఓ బాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం బాను. ఆ సూర్యుడి కన్నా నువ్వు అందంగా ఉన్నావు, ఆ చంద్రుడి కన్నా చాలా అందంగా ఉన్నావు. మరి నాకు ఏదో పిచ్చక్కి తింటారు కానీ నాటు నాటినరు నాటి నాటినరు నాటి నాటినరు నాటి నరసు నాటి నరసు. నువ్వు చూస్తే రెండడుగుల బుల్లెట్ నరసు బుల్లెట్ నరసు. నా గుండెలోని గుచ్చావు ఆరు అడుగులు బుల్లెట్ అయ్యి, నా గుండెలోని గుచ్చావు ఆరు అడుగులు బుల్లెట్ అయ్యి. కలలోకొచ్చావు నన్ను కవ్వించేసావు, నన్ను కవ్వించేసావు. ఎదితే నిలిచావు నన్నేదో చేసావు, నిద్ర లేకుండా చేస్తున్నా ఓతుంటరి పిల్లోడా. నిద్ర లేకుండా చేస్తున్నా ఓతుంటరి పిల్లోడా. రామ్ అరే రాము, రాము రాము అరే రామ్, అరే రామ్.